సమైక్య రాష్ట్రంలో నీటిపారుదల విషయంలో తెలంగాణ తీవ్ర ఇబ్బందులకు గురైంది. సమగ్ర అవగాహనతో ప్రణాళికలు వేసి వాటిని అమలు చేయడం వల్ల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగంలో అద్భుత విజయాలు సాధించింది. చెరువులు పునరుద్ధరించింది. సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతున్నది. సాగునీటి లభ్యత పెరిగి పంటలు పుష్కలంగా పండుతున్నాయి. 2019-20 యాసంగిలో తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే దాదాపు 55% ధాన్యం వచ్చిందని స్వయంగా ఎఫ్సిఐ ప్రకటించడం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో సాధించిన పురోగతికి ఓ నిదర్శనం. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయానికి ప్రాణాధారం సాగునీరు. అందుకే రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. భారీ, మధ్య తరహా, చిన్న తరహా, ఐడిసి ప్రాజెక్టులు, ప్యాకేజీలు పేరుతో విభజించి ఉంది. ఇదంతా ఒకే గొడుగు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు. తెలంగాణ రాష్ట్రంలో 2 కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమ మంగళవారాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటిపారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్ఎండ్బి శాఖ మంత్రులు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. అందుకే నీటిపారుదల శాఖను 15 నుంచి 20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి ఒక్కోదానికి ఒక్కో సిఈని ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించారు. ఆ సిఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాంలు సమస్తం ఉంటాయి. దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేయాలని గత వారం జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీలు, సిఈలు పాల్గొంటారు. తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలనే ముఖ్యమంత్రి భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లపై చర్చిస్తారు. సెక్రటేరియట్ బాహ్య రూపం ఎలా ఉండాలి, లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఆర్ఎండ్బి సమీక్షలో మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొంటారు.